సో ఇప్పుడు మనం ఎమెట్ గురించి డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత వర్క్ స్పేస్ సెటప్ గురించి చూద్దాం, ఓకేనా? సో ఈ ఎమెట్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నా అంటే, మనం ఎమెట్ యూజ్ చేయడం వల్ల మనకు వర్క్ అనేది కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. సపోజ్ మనకి ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఒక మనం కోడ్ రాయాలనుకుంటున్నాం. సో దానికి ముందు మనం ఎస్టిఎంఎల్ కోడ్ అని రాయాలి కదా, సో ఇదంతా రాయాలి. సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎమెట్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఎమెట్ అంటే ఎలా అంటే, మీరు షిఫ్ట్ క్లిక్ చేసేసి వన్ క్లిక్ చేయండి. వన్ క్లిక్ చేస్తే మీకు ఈ ఐకాన్స్ వస్తాయి, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ నొక్కేయండి. సో ఇలాంటి మనకు బాయిలర్ ప్లేట్ కోడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇది మనం రాయాల్సిన అవసరం లేదు, ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఆటోమేటిక్గా మనకి ఎస్టిఎంఎల్ కోడ్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తాను, టైటిల్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అనేది మారుస్తాను, ఓకేనా? సో ఇలా మార్చేస్తాను. సో ఈ ఎమెట్ అనేది అందరికీ ఉంటుందా అంటే, ఎవరైతే విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఎవరికైతే విజువల్ స్టూడియో కోడ్ ఉండదో వాళ్ళు ఎమెట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా? మనం అందరం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేద్దాం, సో అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. సో నేను కొన్ని చెప్తాను ఎమెట్లో. ఇక్కడ మనకు బాడీ ఉంది కదా, సో ఇప్పుడు ఒక డ్యూ క్రియేట్ చేయాలనుకోండి. సో డ్యూ క్రియేట్ చేయాలంటే మనం ఎలా రాస్తాం, ఇలా డ్యూ క్రియేట్ చేసి ఇలా రాస్తాం కదా. సో అలా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డాట్ క్లిక్ చేసేసి ఒక క్లాస్ ఇవ్వండి. ఒక క్లాస్ ఏంటంటే న్యూ డ్యూ అని ఇలా క్లాస్ ఇస్తాను, ఓకేనా? న్యూ డ్యూ అని ఇలా రాసాక ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మనకు ఒక డ్యూ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్, ఓకేనా? సో హలో అని ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు నేను నాకు ఒక డ్యూతో పాటు క్లాస్ అండ్ ఐడి కూడా యాడ్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, డాట్ క్లిక్ చేస్తే మనకు క్లాస్ క్రియేట్ అయిపోతుంది డ్యూతోని. ఏం క్లాస్, ఇది వచ్చేసి ఏం క్లాస్ ఇస్తా అంటే హెడ్డింగ్ అని ఇస్తాను. అండ్ ఒక ఐడి కూడా రావాలి నాకు. ఐడి అంటే మనం ఇక్కడ ఇది క్లిక్ చేసేసి మెయిన్ హెడ్డింగ్ అని ఇలా రాస్తాను, ఓకేనా? సో మనకి ఇప్పుడు ఒక హెడ్డింగ్ ప్లస్ ఐడి వచ్చేసి దానికి యాడ్ అయిపోతుంది, అంటే క్లాస్ నేమ్ ఒకటి ఐడి నేమ్, సో ఇలా యాడ్ అయిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ నేను హెడ్డింగ్ అని రాస్తున్నా ఇలా. సో ఇలా మనకు ఈ ఎమెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎమెట్కి సంబంధించి చాలా ఉంటాయి. సో ఇప్పుడు నేను పారాగ్రాఫ్ అనుకో, పారాగ్రాఫ్ ఇలా రాసేసి లోవర్ రిమ్ అని రాస్తే మనకు కొంచెం ఇలా డమ్మి టెస్ట్ ఇచ్చేస్తుంది అన్నట్టు, ఓకేనా? ఇలా డమ్మి టెస్ట్ ఇచ్చేసింది. సో నాకు అలా డమ్మి టెస్ట్ వచ్చేసి ఓన్లీ 5 వర్డ్స్ 10 వర్డ్సే కావాలనుకోండి. సో ఇప్పుడు నాకు 5 అనేది అక్కడ ఇవ్వాలి, ఓకేనా? సో 5 అని వచ్చేసి ఇక్కడ టైప్ ఎంటర్ చేయగానే మనకు 5 వర్డ్స్ వచ్చేసినాయి, అలా అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను 5 అని రాసాక నాకు ఇక్కడ సజెషన్స్ అనేది వెళ్ళిపోయింది కదా. సో సజెషన్స్ రావాలంటే మనం ఇక్కడ కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసామనుకోండి, మళ్ళీ సజెషన్స్ వస్తాయి, ఓకేనా? సో మనకి ఇక్కడ నెక్స్ట్ ఏమొస్తుందని తెలుసుకోవడానికి ఇక్కడ ఎమెట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ ఎమెట్ అని చూపిస్తుంది, చూసారు కదా? లోరా వెబ్సైట్ డాలం అంటే మనకు 5 వర్డ్స్ అని ఇచ్చాం కాబట్టి 5 వర్డ్స్ ఇక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాయి, ఓకేనా? సో ఇలా మనం ఎమెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎమెట్ గురించి మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే emmet.io అనే వెబ్సైట్కి వెళ్ళండి. emmet.io వెబ్సైట్కి వెళ్ళిపోయాక ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా చూడండి, ఇక్కడ సింటాక్స్ ఉంది కదా, సో సింటాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చాలా సింటాక్స్ ఉంటాయి చూడండి. ఒకవేళ నాకు డివ్ అందులో యూఎల్ ప్లస్ ఎల్ఐ కావాలనుకోండి, ఈ సింటాక్స్ యూజ్ చేయాలి, అర్థమవుతుందా? ఇలా. సో మనకి ఇక్కడ ఒక డివ్ క్రియేట్ అయ్యాలి, తర్వాత పారాగ్రాఫ్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ఇట్లాంటిది ఒకటి క్రియేట్ అవ్వాలనుకోండి 3. సో అలాంటప్పుడు ఇలాంటిది యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనకు ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఈ వెబ్సైట్ని చూసి మొత్తం సింటాక్స్ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా మీకు ఎక్కువ యూజ్ అయ్యేటి ఏముంటే అవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మనకు సెటప్ గురించి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, మనకు ఇది లైవ్ సర్వర్లో ఓపెన్ చేస్తాను నేను, ఓకేనా? నార్మల్గా మనకి ఎలా ఓపెన్ చేయాలంటే లైవ్ సర్వర్ ఇక్కడ క్లిక్ చేసేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే ఆ ఫైల్ మీద ఓపెన్ చేసేసి దాని మీద కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయాలని మనకు ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? సో ఈ లైవ్ సర్వర్ ఎందుకో మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం రిఫ్రెష్ చేయకుండానే డేటా అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ నేను ప్రాజెక్ట్ సెటప్ చేస్తా అంటున్నాను కదా, సో దానికి వచ్చేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, అన్నీ అదే ఫోల్డర్లో నేను రాస్తాను ఎప్పటికీ, ఓకేనా? సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ అనేది ఒకటి తీసుకుంటాను నేను, ఓకేనా? సో జావా స్క్రిప్ట్ ఫుల్ కోర్స్ ఇలా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఈ ఫోల్డర్ వచ్చేసి నేను విజువల్ స్టూడియోతో ఓపెన్ చేస్తాను. సో దానికి ఏం లేదు, మీరు వచ్చేసి ఇలా డ్రాగ్ చేసేసి విజువల్ స్టూడియో పైన క్లిక్ డ్రాగ్ చేయండి అంతే. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. నేను ప్రీవియస్ ఉంది కదా, ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో క్లోజ్ చేసేసాను. సో ఇది వచ్చేసి బిగర్ స్క్రీన్లో పెడుతున్నాను, ఓకేనా? సో ఇలా నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను, index.html. సో ఓకేనా, index.html అండ్ style.css. ఒకవేళ మనం డిఫాల్ట్ స్టైల్స్ యాడ్ చేస్తే ఇలాంటివి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఎమెట్తోని మనం క్రియేట్ చేసుకుంటా. సో ఇక్కడ నేను జావా స్క్రిప్ట్ అని యాడ్ చేస్తాను, ఓకేనా? సో ఇక్కడ జావా స్క్రిప్ట్ అని యాడ్ చేస్తాను. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం కోర్స్ అని స్టార్ట్ చేద్దాం.